హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ బీజేపీ నేతతో జగన్ గురించి మోదీ ఏం చెప్పారో తెలిస్తే వైసీపీ ఫ్యాన్స్కి పండుగే ఏపీ రాజకీయాలపైన ప్రధాని మోదీ ఎటువంటి అభిప్రాయం తోన్నారు ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీతో బీజేపీ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి కొద్ది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణలతో ఈ ప్రశ్న మొదలైంది బీజేపీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుండి సన్నిహితంగా ఉంటున్న జగన్ ఇప్పుడు సడెన్గా పార్లమెంట్ కేంద్రంగా నిరసనగా ఆయన ఎంపీలు సభను అడ్డుకుంటున్నారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇక చంద్రబాబు జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సమయంలో స్వతహాగా ఏ అభిప్రాయం ఏ సమయంలోనూ అంత త్వరగా బయటకు వెల్లడించిన ప్రధాని మోదీ తన మనసులోని అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు ఏపీకి చెందిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం బీజేపీ వ్యవహారాల్లో బలమైన వాయిస్ వినిపించే ఒక నేత తాజాగా ప్రధానిని కలిశారు ఆ సమయంలో ఏపీ వ్యవహారాలు చర్చకు వచ్చాయి ఏపీలో పార్టీ పరిస్థితులు పాలనా వ్యవహారాలపైన ప్రధాని ఆ నేత నుంచి ఆరా తీశారు అదే సమయంలో దేశంలో కరోనా కారణంగా చోటు చేసుకున్న మరణాలపైన ప్రధాని ఆ నేతతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఏపీలో కరోనా నియంత్రణ చర్యలపైన ప్రధాని స్పందించారని విశ్వసనీయ సమాచారం ఆ సందర్భంలో ఏపీలో మెగా వ్యాక్సినేషన్ నిర్వహణ పైన స్వయంగా ప్రధాని ప్రస్తావించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఏపీలో వ్యాక్సినేషన్ పైన ప్రధాని ఆ నేత వద్ద సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారని తెలిసింది జగన్ తనకు వ్యాక్సినేషన్ అంశంలో లేఖలు రాసిన అంశాన్ని అందులో పేర్కొన్న అంశాలపైన ప్రధాని ఆ నేత వద్ద సానుకూలంగా ఉన్నట్లుగా ఆ సమావేశం తరువాత ఆ నేత తన సన్నిహితులతో షేర్ చేసుకున్నారు ఇక అదే సమయంలో ఆ నేత ఏపీలో బీజేపీ పరిస్థితులను వివరించారు వాటిని మౌనంగా ఆలకించడం మినహా ప్రధాని ఎటువంటి వ్యాఖ్య చేయలేదని తెలుస్తోంది ఇక ఆ నేత చొరవ తీసుకుని ఏపీలో తిరిగి బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన చెప్పే అంశం పూర్తి కాకుండానే ఏం చెప్పబోయేది అర్థం చేసుకునే ప్రధాని మధ్యలోనే అడ్డుకుని నథింగ్ డూయింగ్ అంటూ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఢిల్లీలో మాత్రం టీడీపీ నేతలు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా చేసిన విమర్శలతోనే అంతలా ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు అదే సమయంలో టీడీపీ ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ నేతల మూడు పైన జగన్ సైతం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ మోదీ ఓటమి ఖాయమంటూ కాంగ్రెస్తో చేతులు కలిపిన చంద్రబాబు బీజేపీకి పూర్తిగా దూరమయ్యారు ప్రధానిగా మోదీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి దగ్గర కాలేక తిరిగి కాంగ్రెస్తో కంటిన్యూ కాలేక చంద్రబాబు పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో చేసిన విధంగా కాకుండా సార్వత్రిక ఎన్నికల సమయం వరకు వేచి చూసే ధోరణితో చంద్రబాబు ఉన్నారు జాతీయ రాజకీయాల కంటే ముందుగా ఏపీలో జగన్ను దెబ్బతీయడం చంద్రబాబు లక్ష్యం రానున్న ఎన్నికలు టీడీపీకి మరణ సమస్యగా మారబోతున్నాయి దీంతో కేంద్రంతో సఖ్యత కొనసాగించాలని జగన్ ఎలాగైనా బీజేపీకి జగన్ను దూరం చేయాలని టీడీపీ ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా తమతోనే ఆ పార్టీ ఉండేలా బీజేపీ ఎవరికి వారు ఎప్పటికప్పుడు లెక్కలు సరిచేసుకుంటున్నాయి దీంతో ఢిల్లీ కేంద్రంగా రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది